కడప లోక్సభ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. గత 2 ఎన్నికల్లో, అంతకుముందు ఉప ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఘన విజయాలు అందుకుంది. ఈసారి కూడా అక్కడ ఆ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని టీడీపీ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంది. దాన్ని వైఎస్ఆర్సీపీ ఎలా తిప్పికొడుతోంది అనేది కీలకంగా మారబోతోంది. అలాగే ఈసారి ఇక్కడ ఎవరు బరిలు దిగుతారు అనేది కూడా ముఖ్యమే. కడప లోక్సభ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఒకనాడు కమ్యూనిస్టుల కోటగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ విజయాలకు మారుపేరుగా నిలిచింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో ఆ పార్టీకి వినుదనగా మారింది. ఇద్దుల ఈశ్వర్రెడ్డి, కందుల ఓబిల్ రెడ్డి, డిఎన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి వంటి నేతలు ఎంపికైన గడ్డపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి యువ నాయకులు గత కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప పార్లమెంటుకు ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగితే సిపిఐ 4 సార్లు, టీడీపీ 1 సారి, కాంగ్రెస్ 9 సార్లు, వైఎస్ఆర్సీపీ 3 సార్లు విజయం సాధించాయి. 2011 ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 545,672 ఓట్లు భారీ మెజారిటీతో విజయం సాధించారు. దివంగత సీఎం వైఎస్ఆర్, వైఎస్ జగన్ కు ఉన్న ప్రజా మద్దతు కారణంగా ఆ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున మరోసారి బరిలో నిలవడం ఖాయమే. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు. ఆయన ఎంపీ బరిలో తొలిసారి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయారు. దీంతో టీడీపీ కడప పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా రెడ్డిప్పకారి శ్రీనివాస రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. రాయచోటికి చెందిన శ్రీనివాస రెడ్డి టీడీపీ అన్నమయ్య జిల్లా విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. ఆయన తండ్రి రాజగోపాల్ రెడ్డి గతంలో లక్కిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై పివి నరసింహారావు, ఎన్టీ రామారావుల మంత్రివర్గంలో పనిచేశారు. దీంతో దశాబ్దాలుగా రెడ్డిప్పగారి కుటుంబం జిల్లా రాజకీయాల్లో పాతుకుపోయింది. శ్రీనివాసరెడ్డి సోదరుడు రమేష్ రెడ్డి గతంలో రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక కడప లోక్సభ హిస్టరీ చూస్తే మొదటి ఎన్నికల్లో ఎద్దుల ఈశ్వర్రెడ్డి పెంచికల బసిరెడ్డిని ఓడించారు. అయితే తర్వాత ఎన్నికల్లో ఈశ్వర్రెడ్డిపై ఊటుకూరు రామిరెడ్డి ఘన విజయం సాధించారు. అనంతరం ఈశ్వర్రెడ్డి సిపిఐ తరఫున హ్యాట్రిక్ కొట్టారు. 1977 మరోసారి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ చేతికి చిక్కింది. 1984 మినహా 2009 వరకు వరుసగా ఆ పార్టీని విజయం వరించింది. ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించిన తొలి నాళ్లలో ఉన్న సానుకూలతతో 1984 ఆ పార్టీ అభ్యర్థి డిఎన్ రెడ్డి నెగ్గారు. ఇక దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 1989 కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి బరిలో దిగి గెలుపొందారు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ఏకంగా 4 లక్షల పైచిలకు ఓట్ల మెజారిటీ కొల్లగొట్టారు. 2004 వైఎస్ వివేకానందరెడ్డి గెలుపొందారు. 2009 తొలిసారి పోటీ చేసిన వైఎస్ జగన్ భారీ మెజారిటీ సాధించారు. 2014-2019 వైఎస్ కుటుంబానికి చెందిన అవినాష్ రెడ్డి కూడా ఆధిక్యం భారీగానే వచ్చింది. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో వైఎస్ కుటుంబానికి ప్రజా మద్దతు ఉంది. అలాగే లోక్సభ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతో వైఎస్ అవినాష్ రెడ్డి కొన్ని పనులు కూడా చేశారు. ఎంపీగా తమ ప్రాంత అవసరాలపై పార్లమెంట్లో గళమెత్తారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి అనూహ్య ఓటమి చవిచూశారు. జమ్మలమడుగు మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు చాలా తక్కువ కావడంతో ఓటమి చవిచూశారు. దీనికి తోడు టీడీపీ 1989 నుంచి కడపలో గెలవలేదు. అందుకే ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. అభ్యర్థిని ఫిక్స్ చేసింది. వైఎస్ కుటుంబంలో విభేదాలు, జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసి వస్తాయని నమ్ముతోంది. అయితే లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో వైసీపీ బలంగా ఉండటం టీడీపీకి మైనస్. అయితే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నామని టీడీపీ అంటోంది. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు, కానీ గతంలోలా వార్ వన్ సైడ్ అయ్యే ఛాన్స్ లేదని టీడీపీ భావిస్తోంది. అలాగే షర్మిల, సునీత వ్యవహారం కలిసి వస్తుందని కూడా భావిస్తోంది. అయితే అదంతా ఈజీ కాదు. ఈసారి కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమే. అయితే అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వంపై కొంత చర్చ సాగుతోంది. కడప లోక్సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డిని బరిలోకి దించని పరిస్థితుల్లో దుష్యంత్ రెడ్డి అనే యువ నేతను బరిలోకి దించుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. కడప లోక్సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డిని బరిలోకి దించని పరిస్థితుల్లో దుష్యంత్ రెడ్డి అనే యువ నేతను బరిలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. దుష్యంత్ రెడ్డి సైతం దగ్గర బంధువు. కమలాపురం నియోజకవర్గంలోని వీరపనాయనపల్లి మండలం తాటిమాకులపల్లె దుష్యంత్ రెడ్డి స్వగ్రామం. దుష్యంత్ రెడ్డికి కమలాపురం, జమలమడుగు నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. వైఎస్ఆర్సీపీలో చాలా యాక్టివ్ పర్సన్. గత ఎన్నికల సమయానికి వైఎస్ వివేకానందరెడ్డి మరణించడంతో జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపును దుష్యంత్ రెడ్డి తన భుజస్కంధాలపై వేసుకున్నారని ఒక టాక్ అయితే ఉంది. దీంతో ఆయన పేరు పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం సాగింది. అయితే అవినాష్ రెడ్డికే సీటు దక్కవచ్చు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ గెలుపు లాంఛనమే అని చెప్పక తప్పదు.